భస్మాసురుడి కథ చాలా మందికి తెలిసిందే. శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేసి ఏకంగా శివుణ్ణి అంతం చేయాలనుకుంటాడు. దీంతో శ్రీ మహావిష్ణువు శివుడికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ఎత్తి భస్మాసురుని మభ్యపెట్టి తనను తానే అంతం చేసుకునేలాగా చేస్తాడు. ఇది పురాణాల నాటి కథ, కానీ ఇప్పుడు కంప్యూటర్ కాలంలోకి వచ్చేసాం. ఇలాంటివన్నీ ఇప్పుడు టెక్నాలజీతో సాధ్యమవుతున్నాయి. అంతకు సింపుల్ ఎగ్జాంపుల్ రష్మిక ది ఫేక్ వీడియో. ఆ వీడియో రష్మికది కాకపోయినప్పటికీ ఆమెదే అన్నట్లు క్రియేట్ చేశారు. ఇది చూస్తుంటే భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయం కలుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని ద్వారా ఉన్న మనిషిని లేనట్లు, లేని మనిషిని ఉన్నట్లు క్రియేట్ చేయొచ్చు. నిల్చున్న వారు పరిగెత్తేలాగా, అమ్మాయిని అబ్బాయిలాగా, ఒకరి శరీరానికి మరొకరి తలను అతికించి ఇలా అన్ని క్రియేట్ చేయొచ్చు. ఇక న్యూడ్ ఫోటోలు, ఫేక్ వీడియో కాల్స్ లాంటివైతే చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఫ్యూచర్ అంతా ఏఐ టూల్స్తోనే నడుస్తుంది అన్న ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. అసలు ఈ డీప్ ఫేక్ వీడియో ఏంటనే విషయానికి వస్తే, ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్ కంటే ప్రమాదకరమైనవి డీప్ ఫేక్ వీడియోలు. వీటి సాయంతో వీడియోలో మనుషుల్ని మార్చేయచ్చు. లేని మనుషుల్ని ఉన్నట్లు, చెయ్యని పనుల్ని చేసినట్లు చూపించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమాలో ఓ క్యారెక్టర్ అద్దంలో చూసుకుంటే దెయ్యం కనిపించినట్లు అన్నమాట. అంటే సెల్ ఫోన్లో సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసుకుని మనల్ని మనం చూసుకుంటే అది మన ప్రతిబింబం. కానీ ఆ కెమెరాలో మనం కాకుండా వేరే ముఖం కనిపిస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తే అదే డీప్ ఫేక్. అలా మనం కాకుండా వేరే ముఖం లేదా వేరే వ్యక్తి కనిపిస్తే అది క్రియేట్ చేసినట్లే. ఎంత పగడ్బందీగా క్రియేట్ చేసినా కూడా ఎక్కడో ఓ చోట అది డీప్ ఫేక్ వీడియో అని అర్థమైపోతుంది. రష్మిక వీడియోలోనూ అంతే. వీడియో ఫస్ట్ సెకండ్లో స్లో మోషన్లో చూస్తే వేరే అమ్మాయి కనిపిస్తుంది. ఆ తర్వాత రష్మిక ముఖంతో వీడియో అంతా నడుస్తుంది. ఇలా రష్మిక వీడియోలు మాత్రమే కాదు, పుతిన్, మార్క్ జుకర్బర్గ్, ట్రంప్, హాలీవుడ్ సెలబ్రిటీల ఫోటోలు వీడియోలతో మార్ఫింగ్లు కూడా చేశారు. ఫ్యూచర్లో ఏఐ ఎన్నో ఉపయోగకరమైన అంశాలను మన ముందుకు తీసుకుని వస్తుందనుకుంటే, ఇప్పుడు డీప్ ఫేక్ వీడియో కారణంగా ఫ్యూచర్ పక్కన పెడితే రేపటి రోజున మన ఫోటోలు ఎలా ఎక్కడ కనిపిస్తాయో అన్న భయం వేస్తోంది. ఏఐ టూల్స్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గంటలు చేసే పని 10 నిమిషాల్లో అవి చేసి పెడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలాంటి తిప్పలు తప్పవు. ఇది ఫేక్ అని తెలిసినప్పటికీ అవి ప్రూవ్ చేసుకోవడానికి నానా తిప్పలు పడాలి. సెలబ్రిటీలు కాబట్టి అది ఈజీగా ఫేక్ వీడియో అని తెలిసిపోయింది. కానీ అదే కామన్ పీపుల్ అయి ఉంటే కక్కలేక మింగలేక పరుగుపోయి ఏం చేయాలో అర్థం కాక నానా ఇబ్బందులు పడుతుంటారు. సేమ్ ఇలాంటి సీన్ లవ్ టుడే సినిమా క్లైమాక్స్లో కూడా జరిగింది. హీరోయిన్ న్యూడ్ వీడియోను వేరే అమ్మాయి వీడియోతో మాఫ్ చేసి అప్లోడ్ చేస్తారు, కానీ అది ఫేక్ అని తెలుస్తుంది. అదంటే సినిమా, కానీ రియల్ లైఫ్లో ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.